ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని మనకు తెలుసు. దీని ద్వారా కోట్ల మంది భారతీయులకు ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలు ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను పొందుతున్నారు. ఆయుష్మాన్ పథకం కింద చికిత్స కోసం కేంద్రం గోల్డెన్ కార్డు ఇస్తోంది. ఆయుష్మాన్ పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ మిత్రను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో ఆయుష్మాన్ మిత్రగా నియమితులు అవ్వడం ద్వారా ప్రతి నెలకు జీతం 15,000 నుంచి 30,000 రూపాయల వరకు పొందొచ్చు. మీరు కూడా ఆయుష్మాన్ మిత్రగా మారాలనుకుంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఆయుష్మాన్ పథకం కింద ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులు 100,000 మంది ఆయుష్మాన్ మిత్రులను నియమించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ప్రజలకు ఉచిత ఆరోగ్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయుష్మాన్ మిత్రను నియమిస్తోంది. దేశంలోని ఏ యువత అయినా ఆన్లైన్ ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఆయుష్మాన్ మిత్ర భారత్ పథకంలో భాగం కావచ్చు, ఉద్యోగం పొందవచ్చు. 12వ తరగతి పాస్ అయిన యువతకు ఇదో సువర్ణావకాశం. ప్రతి జిల్లా స్థాయిలో ప్రభుత్వం ఆయుష్మాన్ మిత్ర నియామకాన్ని ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ పథకం లబ్ధిదారుల కార్డు తయారీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు ఆయుష్మాన్ మిత్రను నియమిస్తున్నారు. ఆయుష్మాన్ మిత్ర యొక్క ప్రధాన అంశాలు రానున్న 5 ఏళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మంత్రిత్వ శాఖలు 100,000 మంది మిత్రుల నియామకానికి ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది 20,000 మంది ఆయుష్మాన్ మిత్రులను నియమించనున్నారు. మొదటి దశలో దాదాపు 10,000 మంది ఆయుష్మాన్ మిత్రులను నియమించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కింద దేశవ్యాప్తంగా 20,000 ఆసుపత్రుల లిస్టులో ఉన్నాయి. ఇతర పోస్టులలో కూడా ఆరోగ్య అవకాశాలు ఉంటాయి. ఆయుష్మాన్ మిత్రుల కోసం ప్రతి జిల్లాలో ట్రైనింగ్ ను ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరీక్షను నిర్వహిస్తోంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే ఆయుష్మాన్ మిత్ర పోస్టులో నియమిస్తారు. ఆ తర్వాత రాష్ట్రంలోని పోస్టుల అవసరాన్ని బట్టి వారిని నియమిస్తారు. ఆయుష్మాన్ మిత్ర చేసే పని ఏంటో చూద్దాం. ప్రధానమంత్రి ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఆయుష్మాన్ మిత్రులు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. రోగుల సౌకర్యార్థం రూపొందిస్తున్న సాఫ్ట్వేర్ పై పనిచేస్తారు. ఇందుకోసం ట్రైనింగ్ పొందుతారు. సమీపంలోని సిఎస్సీ లేదా హాస్పిటల్ ద్వారా ఆయుష్మాన్ కార్డును తయారు చేయడంలో సహాయం చేస్తారు. ఆసుపత్రిలో చికిత్స పొందడంలో రోగికి సహాయం చేస్తారు. పేషెంట్లకు రాత పనుల్లో సహాయం చేస్తారు. ఆయుష్మాన్ మిత్ర క్యూఆర్ కోడ్ ద్వారా రోగుల గుర్తింపు కార్డును ధృవీకరిస్తారు. ఆ తర్వాత డేటాను బీమా ఏజెన్సీకి పంపుతారు. ఆధార్ కార్డుతో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తారు. ఆయుష్మాన్ మిత్ర అయ్యేందుకు అవసరమైన పత్రాలు, దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డు, ఇతర ఏదైనా గుర్తింపు కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, 12వ తరగతి మార్క్ షీట్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడి, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఆయుష్మాన్ మిత్ర కావడానికి ఆయుష్మాన్ మిత్ర దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశానికి చెందిన వారై ఉండాలి. దరఖాస్తుదారు కనీసం 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆయుష్మాన్ మిత్ర కావడానికి అభ్యర్థి వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థికి ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. దరఖాస్తుదారు ఆయుష్మాన్ భారత్ పథకంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. pmjay.gov.in కు వెళ్లి ఆయుష్మాన్ మిత్ర పోర్టల్ లో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.